ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ మరోసారి తండ్రయ్యాడు. అతని భార్య హాజల్ కీచ్ 12 ఆడపిట్టకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువరాజ్ సింగ్ శనివారం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన బిడ్డకు ఆరా అనే పేరు పెట్టినట్లు తెలిపాడు. ఆమె రాకతో తమ కుటుంబం పరిపూర్ణమైందన్నాడు. గతేడాది జనవరిలో ఈ జంటకు బాబు పుట్టాడు. హాజల్ కీచ్ బాబును చూసుకుంటుండగా చిన్నారి పాపని ఎత్తుకుని యువరాజ్ సింగ్ ఆ ఫోటోను తన ట్వీట్కు జత చేశాడు. నిద్రలేని రాత్రులు ఆనంద క్షణాలుగా మారాయి. మా యువరాణి ఆరాకు స్వాగతం. ఆమె రాకతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని యువి ఆ ఫోటోకు క్యాప్షన్గా పేర్కొన్నాడు. ప్రత్యర్థి బౌలర్లకు తన విధ్వంసకర ఆటతో ఎన్నో నిద్రలేని రాత్రులు మిగిల్చిన అతను ఇప్పుడు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నానని వెల్లడించాడు. 2016లో యువరాజ్ హాజల్ కీచ్ వివాహం కాగా గతేడాది ఒరియాన్ పుట్టాడు. యువరాజ్ సింగ్ అనగానే అందరికీ ఇన్నింగ్స్. 2007 T20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ బౌలింగ్లో 6 బంతులకు 6 సిక్స్లు బాదడం, టీమిండియా రెండోసారి ప్రపంచకప్ అందుకోవడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించిన యువి 2019లో ఇంటర్నేషనల్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు.